మూడు వేలు అన్నారు అది అయ్యే పరిస్థితే లేదు ఎంతో కొంత పెంచి ఈ రోజు చేతులు తుడుచుకుంటున్నారు అమ్మవాడు ఏమన్నారు పిల్లలందరికీ కూడా ఇస్తామన్నారు అంటే గుర్తు చేసుకోండి ఆ రోజు మీ ఓట్లు లాక్కోవడానికి ఎన్నెన్ని పెద్ద మాయ మాటలు అన్నారు ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ అమ్మవాడు వేసి పిల్లలందరికీ డబ్బులు వేస్తామన్నారు తర్వాత ఒకరికే అన్నారు ఆ ఒక సంవత్సరం అయిన తర్వాత 1000 లాగేశారు ఆ రెండో సంవత్సరం అయిన తర్వాత అటెండెన్స్ అన్నారు ఆ మూడో సంవత్సరం అయిన తర్వాత ఇంటి ముందు కారు ఉందో లేకపోతే చెట్టు ఉందో లేకపోతే ఉద్యోగం ఉందా అని ఆది ఉద్యోగం రాకుండా చేస్తున్నారు అదే రకంగా ఈ రోజు ఆడపడుచులకి చూసుకుంటే చేయొత కార్యక్రమం ఎంత మందికి ఇస్తున్నాడు 45 నుంచి 60 సంవత్సరాలకి అసలు ఎంత దారుణం కాకపోతే కొంతమందికి ఆ రకంగా ఇస్తాడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకుమ ఇచ్చారంటే ప్రతి ఒక్క డ్వాక్రా సంఘంలో ఉన్నటువంటి మహిళలకి ఏ రాజకీయ పార్టీకి ఓటేసినా సరే 18 సంవత్సరాలు 10,000 రూపాయలు వేశారు మళ్ళీ వేస్తామని చెప్పి మంచి పథకం తీసుకొని వస్తే ఈ లోపే మాయ మాటలు చెప్పినటువంటి జగన్ కి గెలిపిస్తే ఏం చేస్తున్నాడు 45 నుంచి 65 సంవత్సరాలు ఉన్నటువంటి వారికే ఆ పథకాన్ని అందిస్తున్నాడు అంటే 45 సంవత్సరాల కింద ఉన్నటువంటి మహిళలకి ఆ సమస్యలు ఉండవా 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళ కుటుంబాలు ఉండవా సమస్యలు ఉండవా వాళ్ళకి మాత్రం డబ్బు అవసరం లేదా కేవలం 15 సంవత్సరాలు అంటే చేతులు దులుపుకునే కార్యక్రమం చేస్తూ ఏదో పెద్ద ఉద్ధరించామని చెప్పడానికి కహానీలు చెప్తున్నారు తప్పితే ప్రజలకి మాత్రం ఎక్కడ ఒరిగిందేమీ లేదన్నది మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి రాష్ట్ర భవిష్యత్తుని కాపాడాల్సినటువంటి అవసరం బాధ్యత మీ అందరి మీద ఉంది ఈ రోజు మీ అందరూ కూడా అనుకోవచ్చు శ్రీశప్ప ఓడిపోయారు లేకపోతే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం లేదు అయ్యో తెలుగుదేశం పార్టీ ఏమైపోయిందని తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు ఏమి కూడా అప్పది ఇది ప్రజలు కూడా తెలుసుకోవాలి 40 సంవత్సరాల పార్టీ తెలుగుదేశం పార్టీ తండ్రి సవాలు మీద పుట్టినటువంటి పార్టీ కాదు కార్మికుడు కష్టం నుంచి ఈ తెలుగుదేశం పార్టీ వీళ్ళెవరో ఒక్కసారి 151 సీట్ల నుంచి అసెంబ్లీకి దుండుకుంటూ పోయారనంటే మేము మళ్ళీ బలంగా ముందుకు వస్తామే తప్పితే వెనకడుగు వేసే పరిస్థితి లేదని సందర్భంగా తెలియజేస్తున్నా మాకు కూడా ఒక అవకాశం వచ్చింది ఓడిపోయాం సరే నేను కూడా వెనక్కి వెళ్ళి చూసుకుంటున్నా ఎక్కడెక్కడ తప్పులు జరిగాయి నాయకులు ఎక్కడ తప్పులు చేశారు ఈ పార్టీని మళ్ళీ ముందుకు ఎలా నడిపించాలి ఒక కాలచక్రం తిరిగింది మరొక కాలచక్రం తిరగడానికి ఏ ఎత్తులు వేసుకొని ముందుకెళ్లాలన్నది మా ప్లానింగ్ మేము చేసుకుంటున్నాం మాకు ఎక్కడ నష్టం జరగలేదు మా నాయకుడు అద్భుతంగా చంద్రబాబు నాయుడు గారు 72 సంవత్సరాలు 151 మంది రాక్షసులందరూ కూడా ఆ అసెంబ్లీలో కూర్చొని ఇష్టానుసారంగా బూతులు తిరుతున్నా సరే ధైర్యంగా పులిలాగా ఒక్కడే ఉన్నాడు ఎదుర్కొంటున్నటువంటి ముఖ్యమంత్రిగా నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో కూర్చున్నారు అంతకీ ఆయనకి ఇబ్బంది పెట్టారు ఒక్కడనే పెట్టుకుని అన్నరాని మాటలు ఆయనకు అన్నారు ఆయన తాలూకా సతీమణిని కూడా వేధించారు ఇష్టానుసారంగా మాట్లాడారు బాధపడ్డాడు చంద్రబాబు నాయుడు గారు బాధపడుతూ ఒక మాట అన్నాడు అసెంబ్లీలో మళ్ళీ నేను అడుగు పెడితే ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానని మాట ఇచ్చారు ఆ మాటని నెరవేరుస్తాను తెలుగుదేశం పార్టీ నాయకుల కింద కార్యకర్తల కింద గ్రౌండ్ లెవెల్ లో పనిచేసి మళ్ళీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీకి పంపించి రాష్ట్రాన్ని నంబర్ 1 పొజిషన్ లో కానీ ప్రజలు గమనించాల్సినటువంటిది ఈ 5 సంవత్సరాలు మనకి నష్టమే కదా జరిగింది అందులో 3 సంవత్సరాలు అయిపోయాయి మన రాష్ట్రం అంతా కూడా అప్పుల మీద అప్పులు తీసుకొని రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాత్రం ఇష్టానుసారంగా మందు మీద ఇసుక మీద సిమెంట్ మీద ఇనుము మీద ఇష్టానుసారంగా డబ్బులు సంపాదించుకుంటున్నారు కానీ మీ పరిస్థితి ఏంటి ఈ 5 సంవత్సరాల ఉద్యోగాలు సరిగ్గా లేవు వ్యాపారాలు సరిగ్గా లేవు కూలి పని లేదు వ్యవసాయం సరిగ్గా జరగట్లేదు అందరికీ కూడా ఇంటిలో ఖర్చులు పెరిగిపోయాయి ఈ 5 సంవత్సరాల తర్వాత ఎలా బ్రతకాలో తెలియనటువంటి పరిస్థితుల్లో నష్టపోయింది ప్రజలే అనేది కూడా మీ అందరు కూడా గుర్తుపెట్టుకోవాలి ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం తాలూకా బాధ్యత తీసుకుని మీ అందరికీ కూడా ఈ అవగాహన చేసుకుని పోరాటం చేయమని మీ అందరికీ కూడా కోరుకుంటున్నాం తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది మేమందరం కూడా ఫైట్ చేస్తాం ఈ రోజు మరొక ముఖ్యమైనటువంటి సమస్య ఈ ప్రాంతమే కాదు రాష్ట్రం అంతా కూడా జరుగుతుంది ప్రైమరీ స్కూల్స్ లో ఉన్నటువంటి పిల్లలకి అన్ని పర్లేదు విలీనం చేసుకొని స్కూల్స్ లో కూడా అంటే కాలేజీకి వెళ్లే పిల్లల్లాగా 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలకి 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు 12 కిలోమీటర్లు మీరు వెళ్ళండి అని అంటే ఆ పిల్లలు ఎలా వెళ్ళి చదువుకోవాలో ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించండి
ఎంత ధైర్యం ఉంటే ఆ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తారు అంటే ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు పిల్లల భవిష్యత్తు ఎలా ఉన్నా పర్వాలేదు కానీ వాళ్ళు అనుకున్నది మాత్రం చేయాలి ఈ రోజు ఏదో చెత్త పాలసీ తీసుకొని వచ్చి ఈ రోజు స్కూల్స్ కూడా విలీనం చేస్తున్నారంటే అటువంటి దుర్మార్గమైనటువంటి పనులు కూడా మనం అడ్డుకొట్టి వేయాలి కొని పాప మంత్రిగా చేస్తున్నాడు ఇక్కడ వచ్చినటువంటి ఎమ్మెల్యే ఆయనకి మనకు ఉన్నటువంటి కొలాసలో కొంతమంది వ్యక్తులు వెళ్ళి వాళ్ళందరూ కూడా వెళ్ళి ఏమని అడిగారు మా విలీనం చేయొద్దానయ్య ఒక ప్రజాప్రతినిధిగా మంత్రి గారి దగ్గరికి వెళ్తే ఆయన చెప్పినటువంటి వాటిని మీరు అందరూ చూసారా లేదు ఆయనకి ఏంటి ఆయనకి మంత్రి పశువులకి చేస్తే జనాలు కూడా పశువులుగానే ఆయన ట్రీట్ చేస్తున్నాడు అది ఆయన తాలూకు అధికార మదం ఏ రకంగా ఆయనకి ఎక్కిందనంటే జనాలకి చూసినా సరే గొర్రెల మందతో వస్తారన్న దగ్గరికి అంత ధైర్యంగా ఒక మాట అన్నాడనంటే ఏ రకంగా ప్రజలు ఆయనకి బుద్ధి చెప్పాలో కూడా మీరు అందరూ ఆలోచించండి ఏం మేము రాజకీయాలు చేయలేదా శ్రీశక్క గారు రాజకీయాలు చేయాలి సుమారు 70 సంవత్సరాలు రాజకీయ కుటుంబంలో ఉన్నటువంటిది అది అలాగే కింద్రాపి ఎర్రనాయుడు గారి దగ్గర నుంచి 40 సంవత్సరాలు ఎప్పుడైనా సరే ప్రజల దగ్గర ఒక మాట తప్పుడు మాట అని ఎప్పుడైనా మిస్బిహేవ్ చేసినటువంటి పరిస్థితి ఉందా ఆఖరికి అవసరం పార్టీ వాళ్ళు వచ్చినా సరే గౌరవించి నమస్కారం పెట్టి పక్కన పెడతారు తప్పితే ఏ ఒక్కరికి అవమానించేది కానీ తప్పుడు మాటలు మాట్లాడేది ఎప్పుడు కూడా మా జీవితంలో ఎరగవు ఒక్కసారి ఎమ్మెల్యే మంత్రి అవకాశం వస్తే ప్రజలు కనబడితే గొర్రెల మందని అంటున్నారనంటే ఎంత అధికారం ఏ రకంగా తల్లికి ఎక్కిందో ఒక్కసారి మీరు అందరూ గమనించండి కేవలం వాళ్ళకి కావలసినటువంటిది పదవి కావాలి పదవిలో ఉండాలి డబ్బులు సంపాదించుకోవాలి అందుకే పలాసలో ఎక్కడ కొండలున్నాయి అన్ని కబ్జా ఎక్కడ ప్లేసులు ఉన్నాయి అన్ని కబ్జా ఆ కబ్జాల మీద దృష్టి తప్పితే ప్రజలకు ఏం కావాలో ఎక్కడ కూడా ఎటువంటి అవసరాలు కూడా తీర్చే పరిస్థితి లేదు కూండి రోడ్డుకి ఎప్పుడయ్యా శంకుస్థాపన చేశారా మంత్రి గారు 2.5 సంవత్సరాలు అయ్యింది రోడ్డు పాడైపోవడం కాదు ఆయన వేసినటువంటి శిలా ఫలకం కూడా పాడైపోయే పరిస్థితికి వచ్చింది అయినా కానీ రోడ్డు మాత్రం ఎక్కడ కూడా లేదు ఎక్కడా లేదు మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆ నాయకులు మనకు అవసరమా ఎంతకన్నా మనకు అవసరాలు ఉన్నాయేమైనా మనకి రోడ్డులు వేయాలి వీధి దీపాలు పోతే వీధి దీపాలు ఇవ్వాలి ఒకరికి పెన్షన్ రాకపోతే పెన్షన్లు ఇప్పించాలి ఇల్లు పట్టాలు లేకపోతే ఇల్లు పట్టాలు ఇవ్వాలి ఇవేవి కూడా సక్రమంగా చేయకుండా వాలంటీర్ వ్యవస్థ పెట్టుకొని ఆ నువ్వు తెలుగుదేశమా నువ్వు వైఎస్ఆర్ తెలుగుదేశం అయితే నీకు ఎలా కట్ చేయాలి వైఎస్ఆర్ అయితే నీకు ఎలా శోషించాలి ఇది రాజకీయమా ప్రభుత్వ కార్యక్రమం అనేది ప్రజలు మీరందరూ కూడా ఆలోచించండి రాజకీయం చేసే వాళ్ళకి పదవులు అప్ప చెప్తే ప్రాంతం బాగుపడుతుందా మనకి మంచి జరుగుతుందా మీరందరూ కూడా అది ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నాం మేమందరం కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎక్కడ పోరాటం చేసినా సరే తప్పుడు కేసులు మా మీద పెడుతున్నారు ఆఖరికి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా మన నాయకుల మీద దాడి చేసి మన నాయకులు పోలీసుల దగ్గర కంప్లైంట్ కి వెళ్తే వీళ్ళ మీద కేసులు పెట్టి మరి వాళ్ళందరినీ కూడా అవమానించి మరి చాలా కార్యక్రమాలు చేశారు కానీ గర్వపడుతున్నాను మా కార్యకర్తలు చూసి ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టారు ఆర్థికంగా మానసికంగా కుటుంబ పరంగా ఊరు పరంగా రాజకీయంగా అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినా సరే ఈ పసుపు కండువ మాత్రమే తెలుగుదేశం పార్టీకి నమ్ముకొని ఎంత కష్టకాలంలో ఉన్నామనంటే ప్రతి ఒక్క కార్యకర్త కూడా మేము పాదాభివందనం పార్టీ బ్రతుకుతుంది మీ వల్ల కార్యకర్తలారా మీకోసం మేము అందరం పోరాటం చేస్తాం మీకోసం అధికారంలోకి వస్తాం మళ్ళీ కార్యకర్తలు ధైర్యంగా మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు చేయడానికి చంద్రబాబు నాయుడు గారి తాలూకు సహకారం కూడా తీసుకుంటామన్నది మన కార్యకర్తలందరికీ కూడా తెలియజేస్తున్నాం ప్రజలు కూడా ఆలోచించండి ఇంకా ఈ మాయ పరిపాలన మనకి ఎవ్వరికీ కూడా వద్దు చాలా నష్టపోయాం ఇంకా మీ అందరూ కూడా ఏమి మాట్లాడకుండా చేస్తే నేను ఎక్కడికి వెళ్ళినా చెప్తున్నాను ఇదే మాట మీరు గుర్తుపెట్టుకోండి జరిగినా జరుగుతుంది ఏంటంటే రేపు వాలంటీర్తో మెషిన్ పెట్టి మీ ఇంటి దగ్గరకు వచ్చి అయ్యా మీరు పీలుస్తున్నటువంటి గాలి కూడా జగన్మోహన్ రెడ్డిది రోజుకి 10,000 సార్లు నువ్వు గాలి పీల్చుకున్నావు ఇదిగో ట్యాక్స్ మీటర్ వేసి మళ్ళీ దాని మీద కూడా మీ దగ్గర ట్యాక్స్లు తీసుకోకపోతే ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అవుదని తెలియజేస్తున్నారు ఇంటి మీద నీటి మీద కుక్కల మీద పందుల మీద ట్యాక్సీలు వేసినోడు రేపు గాలి మీద ట్యాక్సీ వేయడని ఎవరు కూడా నమ్మడానికి లేదని కూడా తెలియజేస్తున్నారు దానికి కూడా ట్యాక్సీ వేసి లాగేస్తాడు ఎందుకనంటే ఎక్కడ ఒక రూపాయి లేదు ఖర్చు పెట్టడానికి మీ దగ్గరే 10 రూపాయలు లాగి 2 రూపాయలు మీకు పంచి 8 రూపాయలు దాచుకుంటున్నాడు అది జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా మాయల ప్రభుత్వం తాలూకా గారడీ అనేది మీరందరూ కూడా తెలుసుకొని